మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ మరి కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ గాంధీభవన్లో భేటీ కానుంది. పార్టీలో చేరికలు, ఎన్నికల సభలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమాలోచనలు జరపనున్నారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ మరి కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ గాంధీభవన్లో భేటీ కానుంది. పార్టీలో చేరికలు, ఎన్నికల సభలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమాలోచనలు జరపనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. థ్యాంక్ యూ శోభ. మరి కాసేపట్లో గాంధీభవన్లో పిఎస్సి సమావేశం ప్రారంభం కావడం, అయితే ఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు సిఎల్పి నేత భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పిఎస్సి మీట సమావేశం ప్రారంభం కానుంది. నేపథ్యంలో కూడా చూడవచ్చు, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో కూడా ప్రధాన అదే నిర్ణయాలను కూడా ఫైనలైజ్ చేసే అవకాశం కల్పిస్తుంది. ప్రధానంగా వచ్చే ఈ నెల 30న కొల్లాపూర్ సభకు సంబంధించి ప్రియాంక గాంధీని ఇప్పటికే ఆహ్వానించారు. ప్రియాంక గాంధీ కొల్లాపూర్ సభకు సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే బస్సు యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి, ఏ జిల్లా నుంచి మొదలు పెట్టాలి, ఎప్పటి నుంచి కూడా అనే దానిపైన కూడా ఒక బస్సు మ్యాప్ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కావచ్చు, అలాగే ఏదైతే మహిళా డిక్లరేషన్ ఇప్పటికే కొల్లాపూర్ సభా వేదికగా కూడా ప్రియాంక గాంధీని ఆహ్వానించి ఇక్కడి నుంచి మహిళా డిక్లరేషన్ ప్రకటించాలని కూడా టీపీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో మహిళా డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు ఉండాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ప్రధానంగా చేరికల విషయం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన భారీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, అలాగే బీజేపీ చెందిన నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఈ క్రమంలో వచ్చే వారికి ఏ విధంగా ఉండాలి, చేరికలు వచ్చే వారికి టికెట్ల హామీలు అంటే దానిపైన కూడా ఎలా ఉండే దానిపైన కూడా ఆయన ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే బస్సు యాత్రకు సంబంధించి మహిళా డిక్లరేషన్, అలాగే ఏదైతే కర్ణాటక సంబంధించి వ్యూహాలని ఇక్కడ వచ్చే ఎన్నికల్లో కూడా అమలు చేయాలని కూడా టీపీసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ఎలాంటి అంశాలు ఉండాలి, అలాగే మేనిఫెస్టో వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి కూడా కొన్ని అంశాలపైన కూడా పిఎస్సీ సమావేశంలో నిర్ణయించిన సమావేశంలో చర్చించిన నేపథ్యంలో కూడా చేరికలు కావచ్చు. అలాగే ఇప్పటికే ఎన్నికల కమిటీ వేశారు, అలాగే ప్రచార కమిటీ వేశారు, ఇంకా తదుపరి కమిటీలు వచ్చేది ఏదైతే మేనిఫెస్టో కమిటీ కావచ్చు, అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ కావచ్చు, అన్ని కొన్ని కమిటీలు ఉన్నాయి. కమిటీలో ఎవరెవరు అనుచరులు ఉండాలి, ఎవరెవరు దానిపైన కూడా వాళ్ళ విధి విధానాలు కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుని ఉన్నారు. అలాగే ఇప్పటికే ఎన్నికల కమిటీలకు సంబంధించి కూడా కొన్ని అసంతృప్తులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా పొన్నం ప్రభాకర్, మా సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ సంబంధించి ఎన్నికల కమిటీలో చోటు కల్పించలేదని కూడా, ఇప్పటికే గాంధీభవన్ కి కరీంనగర్ చెందిన పొన్నం అంతర్ కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఏదైతే పార్టీ కష్టపడుతూ వచ్చిన పొన్నం ప్రభాకర్ కి ఎన్నికల కమిటీలో చోటు కల్పించలేదని కూడా వాళ్ళ నేతలు చేరుకున్న పరిస్థితులు కల్పించిన నేపథ్యంలో ఇదే అంశం పొన్నం ప్రభాకర్ అంశాన్ని కూడా టీఎంసీలో చర్చకు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మొత్తంగా ఇప్పుడున్న వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ ఇష్యూ కావచ్చు, అన్ని కమిటీలో టీఎంసీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.